business lo kastapadutunna mana pritama mukhyamantri Jagan Mohan Reddy garu ippudu maatladutaru. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు కరోనా కాస్త తగ్గుముఖం పడతా ఉన్న ఈ కాలంలో మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఒక మంచి స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు అక్క చెల్లెమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తా ఉన్నా. నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నాం. చదవకూడదని ఎవరూ అనుకోరు. తమ పిల్లలను ఎవరైనా కూడా ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పటిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి అమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచనలు చేయాల్సిన
పాలకులు ఆలోచన చేయని పరిస్థితుల మధ్య ఈ రోజు ఈ కార్యక్రమం అడుగుల ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి చదువురాని పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరు కూడా ఆలోచన చేయలేదు కాబట్టి ఈ రోజు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పేద తల్లి మనసు ఒక పేద పిల్లవాడి పరిస్థితులు మార్కెట్ లో మంచి చదువులు చదవాలని అన్న ఇంగ్లీష్ చదువులు చదవాలన్న అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి. ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. మన బడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తూ ఉన్న పరిస్థితిని కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ మంచి తాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు మంచి గ్రీన్ బోర్డులు పిల్లలు టీచర్లు ఇద్దరు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచరు మంచి బల్లలు స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్లకు మంచి రిపేర్లు మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్లకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం స్కూళ్లకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్లకు ఒక ఇవన్నీ కాక ఆ స్కూళ్లలో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెను ఆ కిచెను వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్లలో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్లతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవన్నీ తీసుకొచ్చేదానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుక పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకొని వచ్చేదానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము మంచి బెల్టు మంచి షూసు మంచి సాక్సు మంచి బ్యాగు ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు నోట్బుక్లు ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగులో పెట్టి ఆ బ్యాగు సంకన వేసుకుని పిల్లలు కూడా పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే పెద్ద చదువులు పెద్ద పిల్లలు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని